పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న బస్సు అదుపు తప్పి జల్లేరు బాగులో పడిపోవడంతో నీట మునిగి 9 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో చాలా మందికి తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మృతుల్లో బస్ డ్రైవర్, 5 మహిళలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారికి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. మనతో పాటు మంత్రి పేర్ని నాని జాయిన్ అవుతున్నారు. నానిగారు, చాలా దుర్ఘటన ఇది, ఏంటి కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏదైనా ఈ సంఘటన అనేది చాలా దురదృష్టం అండి. 9 మంది అంటే దాదాపు 9 కుటుంబాలు ఈ దురదృష్టం అంటే వాళ్ళకి ఇంత బాధ కలగటం అనేది దురదృష్టం. మాకున్న ప్రాథమిక సమాచారం లారీ బస్సు క్రాస్ అవుతున్నప్పుడు జరిగిందని చెప్పని చెప్తున్నారండి. ఇక ఎవరు తప్పు ఏంటి అనేది విచారణ తర్వాత, ముందు అసలు ఎవరెవరైతే ప్రాణాలు పోకుండా నిలబడ్డారో వాళ్ళందరినీ బతికించే ప్రయత్నం అయితే ముందు ప్రాథమికంగా బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామండి. 13 మంది జంగారెడ్డి హాస్పిటల్ జంగారెడ్డిగూడెం హాస్పిటల్ కి 13 మందిని తరలించడం జరిగింది. 13 మందిని వైద్యుల సలహా మేరకు ఒకవేళ తరలించాలంటే కానీ ఏలూరు కానీ విజయవాడ కూడా రిఫరల్ హాస్పిటల్ కి హైయర్ హాస్పిటల్ కి తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదేశించారు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ప్రభుత్వం వారి బడ్జెట్ తీసుకోమని చెప్పి చెప్పారు. ముందు కలెక్టర్ గారు కానీ అందరూ కూడా అక్కడే ఉన్నారు హాస్పిటల్ దగ్గర, ఎమ్మెల్యే ఉన్నారు హాస్పిటల్ దగ్గరే. ముందు ప్రాణాలలో ఏమీ ఇబ్బంది కలగకుండా దాంట్లో బస్సులో బతికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాణాపాయం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. సార్, మృతుల సంఖ్య మీద క్లారిటీ ఉందా? లేదండి. అంటే బస్సులో బస్సు కదిపిన తర్వాత బస్సు బయటకు తీసిన తర్వాత మీకు నేను క్లారిటీ ఇవ్వగలను. ప్రస్తుతానికి ఉండకూడదు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటే ఇప్పటికి సోఫార్ 9 మంది చనిపోయినట్లు, 9 మంది 9 డ్రైవర్ తో కలిపి 9 మంది చనిపోయారు. ఆర్టీసీ కండక్టర్ కూడా కొంచెం తీవ్ర గాయాలైనవి, మిగతా చిన్న చిన్న గాయాలైన వారు అక్కడి నుంచి ఆటోల్లో వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు మా ఆర్డీఓ ఎంఆర్ వాళ్ళు. 13 మందిని అయితే అంబులెన్స్ లో షిఫ్ట్ చేశామండి హాస్పిటల్ కి. సో ఎక్స్గ్రేషియా, ఇప్పుడు గాయపడిన వారి పరిస్థితి, వాళ్ళకి వైద్య సదుపాయాలు, అంటే ప్రాణాలను తెచ్చివ్వలేము కానీ ఆదుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక్కి ఆలోచించే పరిస్థితి ఉండవండి. అలాగే హెల్త్ మినిస్టర్ గారు కూడా బయలుదేరారు, స్పాట్ కి వెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు రాణ నాని గారు కూడా అంటే కుటుంబాలకు అండగా ఉండటంలో దాంట్లో వెనకట్లేదు కానీ ముందు అసలు ఇంకేమున్నాయి అంటే మేము భయపడేది ఇంకేమన్నా దాంట్లో బాడీస్ ఉన్నాయా ఉండకూడదని మాత్రం ఆ భయంలో బస్సును తీసే ప్రయత్నం చేస్తున్నాం. అదేలేండి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్, ఏపీ మంత్రి పేర్ని నాని చెప్తూ ఉన్నారు, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో. వారికి అక్కడ చికిత్స సరిగా లేకపోతే ఏలూరు కానీ విజయవాడ కానీ తరలిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. 9 మంది ప్రస్తుతానికైతే 9 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది, బస్సు డ్రైవర్తో కలిపి. మిగతా వారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే బస్సులో మొత్తం 47 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. చిన్న చిన్న గాయాలైన వాళ్ళు వేరే వెహికల్స్ పట్టుకుని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 9 మంది ఇప్పటివరకు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఘటన చాలా ఘోర దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. ఇది బస్సును లారీ బస్సు తప్పించుకునే క్రమంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అతివేగమే కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు స్థానికులు చెబుతూ ఉన్నారు. కారణం ఏదైనా కూడా ఒక దురదృష్టకర సంఘటన ఇది. జల్లేరు వాగులోకి బస్సు దూసుకు వెళ్లడంతో దుర్ఘటన జరిగింది. 9 మంది చనిపోయారు డ్రైవర్తో కలిపి. ఇక్కడికి వచ్చేవరకు ఎక్సెల్ బండి అటు వచ్చి డ్రైవర్ అటు తీసుకునే వరకు పోతాను. ఏం జరగలేదండి, అటు నుండి వెళ్తుంటే అటు నుండి ఎక్సెల్ బండి అటు వచ్చి డ్రైవర్ జనరేటర్ కూడా వెళ్తున్నాను. తాడు షోరూమ్ కూడా బాగా చూపిస్తున్నాను, తీసుకొద్దామని వెళ్తుంటే ఇక్కడికి వచ్చేవరకు ఎక్సెల్ బండి అటు వచ్చి డ్రైవర్ అటు తీసుకునే వరకు పోతాను. ఏం జరగలేదండి, అటు నుండి నేను ఆర్టీసీ కండక్టర్ జంగారెడ్డి, తాడువాయిలో జనవిస్తారు. నేను టికెట్ కొడతానా, ఇక తర్వాత ఏం జరిగింది నాకు తెలియదండి. నేను వాటర్లో ఉన్నా, దేవుడి దేవుళ్ళ నేను 11 కుర్రలు బయటకు వచ్చి అద్దాలు పగలగొట్టి చాలా మంది బయటికి లాగా చిన్నపిల్లగా ముఖంలో ఉండి చాలా మంది బయటికి లాగా తర్వాత నాకు చేయకు పేరు వస్తుంది. ఇక్కడ 108 వాళ్ళు పోలీసులు వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి ఎంతమంది చనిపోయారు?
అదే నాకు తెలియదు. మరి 9 మంది అంటున్నారు, నాకు క్లియర్గా తెలియదు. అంబులెన్స్ ద్వారా 13 మందిని తరలించామండి. ప్రజెంట్ అయితే వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్ లో ఉన్నారండి. అది ఇంకా సమాచారం లేదు. ప్రస్తుతానికి మనం బస్సులో కింద కూడా ఈ యొక్క సినిమా సందులు కూడా కింద వెతుకుతున్నారండి. ఏమైనా డెడ్ బాడీస్ బస్ కింద ఏమైనా ఉన్నాయేమో అనేది ఒకసారి వెతకడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ సహాయక చర్యలు జరుగుతున్నాయండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్తో కలిపి అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడిపోవడంతో నీట మునిగి 9 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం కనపడుతోంది. మృతులు బస్సు డ్రైవర్, 5 మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారికి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమంటున్నారు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు. జంగారెడ్డిగూడెం వెళ్తున్నాం, టాటా షోరూమ్ తీసుకొస్తున్నాను, తీసుకొద్దామని వెళ్తుంటే ఇక్కడికి వచ్చేవరకు ఎక్సెల్ బండ్ వచ్చి డ్రైవరు అటు తీసుకునే వరకు వస్తాం. ఏం జరగలేదండి, అటు నుండి వెళ్తుంటే అటు నుండి ఎక్సెల్ బండ్ వచ్చి డ్రైవరు నేను ఆర్టీసీ కండక్టర్ జంగారెడ్డి. తాడువేలు జనవిస్తారు, నేను టిక్కెట్ కొడతానా. ఇది తర్వాత ఏం జరిగింది నాకు తెలియదండి. నేను వాటర్లో ఉన్నా, దేవుడి దేవుళ్ళ దేశ దేవుళ్ళ నేను 11 కుర్రలు బయటకు వచ్చి అద్దాలు పగలగొట్టి చాలా మంది బయటికి లాగా చిన్నపిల్లగా ముసలో ఉండి చాలా మంది బయటికి లాగా తర్వాత నాకు చేయకు పేరు వస్తుంది. ఇంట్లో 108 పోలీసు వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి ఎంతమంది చనిపోయారు అదే నాకు తెలియదు. అంబులెన్స్ ద్వారా 13 మందిని తరలించామండి. ప్రజెంట్ అయితే వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్ లో ఉన్నారండి. అది ఇంకా సమాచారం లేదు. ప్రస్తుతానికి మనం బస్సులో కింద కూడా ఈ యొక్క సినిమా సందులు కూడా కింద వెతుకుతున్నారండి. ఏమైనా డెడ్ బాడీస్ బస్ కింద ఏమైనా ఉన్నాయేమో అనేది ఒకసారి వెతకడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ సహాయక చర్యలు జరుగుతున్నాయండి. అంబులెన్స్ ద్వారా 13 మందిని తరలించామండి. ప్రజెంట్ అయితే వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్ లో ఉన్నారండి. అది ఇంకా సమాచారం లేదు. ప్రస్తుతానికి మనం బస్సులో కింద కూడా ఈ యొక్క సినిమా సందులు కూడా కింద వెతుకుతున్నారండి. ఏమైనా డెడ్ బాడీస్ బస్ కింద ఏమైనా ఉన్నాయేమో అనేది ఒకసారి వెతకడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ సహాయక చర్యలు జరుగుతున్నాయండి. ఒక బస్సులో భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న బస్సులో ఒక 47 మంది
జనాలతో వెళ్తుందని తెలిసింది. ఆ బస్ రీజన్స్ ఫర్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, కంట్రోల్ తప్పి జల్లేరు వాగులో పడిపోయింది. జల్లేరు వాగులో పడిపోగానే వెంటనే ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులు వెంటనే దూకి రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ వెంటనే పోలీస్ టీమ్ యాజ్ వెల్ యాజ్ రెస్క్యూ టీమ్ కూడా వెంటనే రావడం వల్ల చాలా మంది స్మాల్ ఇంజరీస్తో బయటకు తీసి రెస్క్యూ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ బయటకు తీసిన వాళ్ళు ఒక 8 మెంబర్స్ వరకు డెడ్ బాడీస్ వచ్చాయి. సో ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ ఆల్ ద రెస్క్యూ ఈస్ బీయింగ్ గోయింగ్ ఆన్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. పన్నెండు మంది అంటున్నారు ఏంటండి? ఫస్ట్ ఇద్దరు చనిపోయారు అన్నారు, 12 మందికి ఇంజూర్ అనుకున్నారు. కంట్రోల్ తప్పింది ఇక్కడ నుంచి, ఈ చెట్టు కానీ ఊపుకుంటూ వ్యాన్ డీసీఎం వ్యాన్ డ్రైవర్ కంట్రోల్ తప్పుకుంటూ బండి ఊపుకుంటూ వస్తుంది. నా ముందు ఒక టీవీ అతను ఉంది, అతను కూడా అతను చూసి పడిపోయాడు భయం వేసి. మేము ఆపుకున్నాం, ఒక 6 పిల్లలు గుద్దుకొని బండి, ఒక నిమిషం ఆగింది బండి. ఆ తర్వాత బస్సు పడిపోయింది, వెంబడి వచ్చి ముందు కాకపోయి నా బండిలో తాళ్ళు గట్టి తీసి నాతో పాటు ఒక సుగరపేటలు పనిచేసాడు అతను ఉండు. అతను కూడా వెంబడి ఇద్దరు దూకులు వరకు జనాలు ఎప్పుడు వచ్చిన అంతలో మరి వచ్చింది పడవలు. ఆ సాయంత్రం అంతా లేపుకొచ్చింది పైకి. కంట్రోల్ తప్పింది ఇక్కడ నుంచి, ఈ చెట్టు కానీ ఊపుకుంటూ నా వ్యాన్ డీసీఎం వ్యాన్ డ్రైవర్ కంట్రోల్ తప్పుకుంటూ బండి ఊపుకుంటూ వస్తుంది. నా ముందు ఒక టీవీ అతను ఉండు, అతను కూడా అతను చూసి పడిపోయాడు భయం వేసి. మేము ఆపుకున్నాం, ఒక 6 పిల్లలు గుద్దుకొని బండి, ఒక నిమిషం ఆగింది బండి. ఆ తర్వాత బస్సు పడిపోయింది, వెంబడి వచ్చి ముందు కాకపోయి నా బండిలో తాళ్ళు గట్టి తీసి నాతో పాటు ఒక సుగరపేటలు పనిచేసాడు అతను ఉండు. అతను కూడా వెంబడి ఇద్దరు దూకులు వరకు జనాలు ఎప్పుడు వచ్చిన అంతలో మరి వచ్చింది పడవలు. ఆ సాయంత్రం అంతా లేపుకొచ్చింది పైకి. కంట్రోల్ తప్పింది ఇక్కడ నుంచి, ఈ చెట్టు కానీ ఊపుకుంటూ వ్యాన్. కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. అవి బాగుంటారు కింద కూర్చోబెట్టండి. హలో, 8 ప్రమాదానికి సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రస్తుతం క్షతగాత్రులకి వైద్య సదుపాయం అయితే అందుతూ ఉంది.
దాదాపు 9 మంది ఈ ఘటనలో మృతివాత చెందిన పరిస్థితి నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి చిత్తగాత్రులందరికీ మెరుగైన వైద్యం కూడా అందుతూ ఉంది. హుటాహుటిన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాన్ని ఇచ్చిన ఆదేశాల ప్రకారం మొత్తం అందరికీ కూడా చిత్తగాత్రులందరికీ కూడా వైద్య సదుపాయం అయితే త్వరితగతినైతే సంఘటనా స్థలానికి అయితే ఇప్పటికీ జంగారెడ్డిగూడెం డిఎస్పీ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఆర్డీఓ కూడా సహాయక చర్యలు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ సైతం ఈ ఘటనా స్థలానికి అయితే కొంచెంసేపటి క్రితమే బయలుదేరడం జరిగింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా హుటాహుటిన విజయవాడ నుంచి కూడా జంగారెడ్డిగూడెంకి బయలుదేరిన సందర్భం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తం ఈ ఘటనలో దాదాపు బస్సులో 40 మంది పైగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అధికారికంగా అయితే ఇప్పటికీ అధికారులు అయితే అంచనా వేయలేని సందర్భం అయితే కనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్న వ్యక్తి రైట్ రైట్ అధికారులు అయితే ప్రాథమిక అంచనాకి అయితే రావడం జరిగింది. మొత్తం 22 మందికి సంబంధించి ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కూడా అందుతూ ఉంది. బాధితులందరూ కూడా వాళ్ళ బంధువుల ఆర్తనాదాలతో మొత్తం హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలను కూడా ఎప్పటికప్పుడు సీఎం కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించి అసలు ఎలా జరిగిందనే దాని మీద అయితే ఇప్పటికీ క్లారిటీ లాంటి పరిస్థితి అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అయితే ఒక డీసీఎం వ్యాన్ ని తప్పించబోయి వచ్చిన రైలింగ్ ని ఈ బస్సు అయితే ఢీకొనడం జరిగింది. ఒక్క క్షణం పాటు బస్సు ఆగి ఒక్కసారిగా లెఫ్ట్ సైడ్ కి పూర్తిగా ఒరిగిపోవడంతో మొత్తం ఈ ఘటన అంతా కూడా జరిగినట్టుగా కూడా అయితే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ప్రయాణికులు అందరూ కూడా షాక్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలోనే అసలు ఇంకా కోల్పోలేని పరిస్థితిలోనే ప్రస్తుతం బాధితుల బంధువులు కావచ్చు బాధితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రాంగణం అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు సాయంత్రానికి ఈ బస్సు బయట తీసి వెలికి తీసే అవకాశం కనిపిస్తుంది. బస్సు కింద కూడా ఇంకా ప్రజలు ఎవరైనా ఉండే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అక్కడంతా కూడా పూర్తిగా బురదమయమైన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అక్కడ కూడా ఎవరైనా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికీ అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 4 గంటల లోపుగా ఈ బస్సుని అక్కడ ఉన్నటువంటి జల్లేరు వాగులోంచి బయట తీసేందుకు అయితే అధికారులు అయితే సిద్ధం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సెక్రటరీ అంటే ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి రాజబాబు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. సరే ఎట్లా జరిగింది, మీరు ఏం చూసారు? నేనండి బస్సు ఎక్కానండి. బస్సు ఎక్కినప్పుడు జల్లేరు కాలువ దగ్గరికి వెళ్ళంగానే బస్సు సైడ్కి వెళ్ళి నీళ్ళలో పడిపోయిందండి. అంటే బస్సు ఎక్కడ ఎక్కారు మీరు? అసరావుపేటలో ఎక్కానండి బస్సు. అసరావుపేటలో ఎక్కారు. స్పీడ్ గా వెళ్తుందా బస్సు? అంటే మామూలుగా వెళ్తాం, బాగా స్పీడ్ గా వెళ్తాం లేదండి. గోతులు కదండి, స్లోగా వెళ్తుంది కానీ ఆ జల్లేరు కాలువ దగ్గరికి వెళ్ళేపాటికి సైడ్కి వెళ్ళిపోయిందండి బస్సు, నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఏ టైంలో జరిగిందండి ఇది? సుమారు 1 గంట అయిందండి. టైం చూడలేదండి నేను.
అంటే ఇప్పుడు బస్సు స్పీడ్ గా వెళుతుంది, ఓవర్టేక్ చేయబోయి తప్పించబోయి పక్కకి వెళ్ళిపోయింది అనేది మరి కొంతమంది చెప్పారు. ఓవర్టేక్ ఏం చేయలేదండి, ఎదురుకుండా కూడా ఏం రాలేదండి, ఓవర్టేక్ ఏం చేయలేదు, మామూలుగా వెళ్తా వెళ్తానే సైడ్ పడిపోయిందండి. అంటే బస్ కంట్రోల్ తప్పిందా, ఏ కారణం లేకుండా ఓకే వెళ్ళిపోయింది, ఎదురుకుండా ఏం రాలేదండి. ఓకే, డ్రైవర్ కండిషన్ ఏంటి, డ్రైవర్ బాగానే ఉన్నారా? డ్రైవర్ బాగానే ఉన్నాడండి. బస్సు దానికి అదే వెళ్ళిపోయింది, బస్సు సైడ్కి వెళ్ళిపోయిందండి, బస్సు మంచిగా డ్రైవర్ మంచిగా ఉన్నాడండి. ఓకే, ఎంత మంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు? నేను గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నానండి. దెబ్బలేమన్నా తగిలియండి మీకు? నాకు కాలుకి దెబ్బ తగిలిందండి, చెయ్యి వాసింది బాగా, ఈ గోడలు బాగా గుండె బాగా నొప్పి వస్తుందండి. ఓకే, ఇంకెంత మంది ఉండొచ్చు మీతో పాటు బస్సులోనండి? అంటే ఇప్పుడు మీతో పాటు చికిత్స పొందుతున్న వాళ్ళు? నేను ఒక్కడనే ఉండండి, వచ్చేసానండి నేను వెనక్కి. అచ్చా, మీరు మీకు మీరే వెళ్ళిపోయారు? నేనే హాస్పిటల్కి వెళ్తున్నానండి, వెళ్తుంటే హాస్పిటల్ లో ఉన్నానండి వచ్చి మళ్ళీ. ఓకే, కండిషన్ ఓకేనండి మీది? నొప్పులు ఉన్నాయండి, బాగా నొప్పులు వస్తున్నాయి, ఉనికొస్తుంది బాగా. అంటే ఇప్పుడు మీకు అధికారులు ఎవరన్నా స్పందించారు, లేదా మీకు మీరే వెళ్ళి చికిత్స తీసుకుంటున్నారా? డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇంజక్షన్ చేపిస్తున్నానండి గవర్నమెంట్ హాస్పిటల్. రైట్ సార్, జాగ్రత్త, టేక్ కేర్, థ్యాంక్ యూ. అయితే రాజాబాబు ప్రత్యక్ష సాక్షి అయిన అందులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుడు కూడా, ఆయన చెప్పడం చూస్తే బస్సు వేగంగా ఏమీ లేదు, ఎదురుగా ఏమీ రావడం లేదు, డ్రైవర్ కండిషన్ కూడా బాగానే ఉంది, బస్సు దానికదే వెళ్ళి నీళ్ళలో పడ్డట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు బస్సు వేగంగా వెళుతుంది, డీసీఎంని తప్పించబోయి అంటే ఓవర్టేక్ చేయబోయి కాలువలోకి వెళ్ళిపోయింది అనేది మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట.